తక్కువ క్లాత్తో అంబ్రిల్లా హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. అంబ్రిల్లా డ్రెస్ కుట్టంగా ఇంకా క్లాత్ ఇంతే మిగిలిందండి. దీంట్లో నుంచి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ పై సైడ్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 మడతలు వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 10 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకోవాలి. 10 ఇంచులు 36 చెస్ట్ సైజు వాళ్ళకి. చూడండి, నేను వీ నెక్తో వెనక సైడ్ క్లోజ్ నెక్ అనేది కుట్టాను కాబట్టి మనకు చంక అనేది ఎక్కువగా వస్తుంది కదా. చంకని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడు ఇలా ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ చంక మనకి ఎంతైతే ఉంటే అంత ఈ విధంగా చూసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే చంక రౌండ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ వచ్చేసి 7 ఉంది. 7 అంటే అటు ఇటు 1/2 ఇంచెస్ పోను, 6 ఇంచెస్ మనకు రెడీ అనేది అవుతుంది. అయితే ఈ విధంగా రౌండ్గా కాకుండా మనకి ఎంతైతే మనం ఇప్పుడు 10 ఇంచులకు తీసుకున్నామో ఇంతవరకు అక్కడి నుంచి 2 ఇంచులకి పైనకు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు స్లీవ్ షేప్ వస్తుంది కదా, మనం ఆ షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా చేతికి మనం ఏ విధంగా అయితే రౌండ్గా వేసుకుంటామో ఈ 2.5 కలిసేటట్టుగా ఈ విధంగా వేసుకోవాలి. మీకు ఎంత ఫ్రిల్ ఉన్నా సరే, క్లాత్ ఎంత లెంత్ ఉన్నా సరే, ఇంతే మనం కింది సైడ్ నుంచి 2.5 తీసుకొని ఇలా స్లీవ్ షేప్లో రౌండ్గా ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మీరు కావాలంటే డబల్ లేయర్ కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు. డబల్ లేయర్కి ఏంటంటే ఇప్పుడు నేను 7 తీసుకున్నాను కదా, డబల్ లేయర్కి అయితే 5 ఇంచెసే తీసుకోండి. ఈ విధంగా ఉంటుంది. సెంటర్కి చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి. షోల్డర్ పైనకు వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా చిన్న కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడు రౌండ్లో పీకో అయినా సరే చేసుకోవచ్చు, లేకపోతే చాలా తక్కువగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి షోల్డర్కి కరెక్ట్గా ఇలా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేసుకోండి, లేకపోతే షోల్డర్ నుంచి సగానికి వేసుకొని మరో సగం వేసుకోవచ్చు. తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 ఈ విధంగా చూసుకుంటూ ఇక్కడ మనకు లూజ్ అనేది ఉండాలి. చంక రౌండ్ వచ్చేసి చేతి రౌండ్ కూడా. ఇప్పుడు 36 మనం మార్కింగ్ వేసుకుంటాం కదా చెస్ట్ దగ్గర, అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మార్జింగ్ 1 ఇంచ్ ఇస్తే సరిపోతుంది లాస్ట్కి. తర్వాత మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటామో ఆ విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా కనుక క్లాత్ ఉంటే కొంచెం ట్రిమ్ అనేది చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ క్లాత్తోనే అంబ్రిల్లా స్లీవ్స్ అనేది కుట్టుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.